ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరస్ వీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృత నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను దాకా ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన మీకు త్వరలో అష్టమ సంతోషం తొలగిపోతుంది జనవరి పదిహేడు తారీఖు శని రాశి మార్పు ద్వారా ఈ శని మకరాంచి కుంభాన్ని ప్రవేశించిన తర్వాత మీకు అష్టమ సంతోషం తొలగిపోతుంది అలాగే ఈ జనవరి నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు దాకా గుప్త నవరాత్రులు రాజశ్యామల అమ్మవారి పూజ మన పెట్టిన దేవప్రశ్న కార్యాలయం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా సామూహికంగా ఈ రాజశ్యామల మాతంగి అమ్మవారి ఆరాధనలు చేస్తాము అందరి గోతనామాలతో నామాలతో కూడా అప్లోడ్ చేస్తాను మీ అవసరాన్ని అనుసరించి అమ్మవారిని ఏ రూపంలో ఆరాధన చేయాలి మీరే నిర్ణయించుకుని ఈ రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్థిస్తాం క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక స్థాయిలో అంతర్మధనం అనేది అవసరం అంతర్మథనం అంటే మనం చేసింది చేస్తుంది రైట్ ఆర్ రాంగా మనం ఎలా కొన్నాము ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏం చేయాలి ఎలా చేయాలి పనుల ఆలస్యం ఉందా విజయం వచ్చిందా ఆలస్యం అయితే ఆలస్యం అవుతుంది విజయం వస్తే సక్సెస్ వస్తే ఏ రకంగా సక్సెస్ వస్తుంది కేవలం మన ప్రజ్ఞ వల్లైనా కాలం కలిసి రావడమా సమాజం యొక్క ప్రభావం మూలంగా సహకారం మూలంగా మనకి ఏదైనా సక్సెస్ వచ్చిందా ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని నిర్ణయించుకోవాలి మన స్ట్రెంగ్త్ ఎంత వాస్తవంగా మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ సమయం మీకు అటువంటి సమయం గత కొద్ది కాలంగా మీకు గత రెండు సంవత్సరాలుగా మీకు ఈ అష్టమ సంతోషం వలన కొన్ని చాలా విషయాలు స్తబ్దంగా ఉండి ఏ పని మీద ఆసక్తి లేక మనసు పోక ఏమీ చేయలేక అలా కాలం భారంగా గడిచిన స్థితి ఒక్కసారి మీరు కూర్చుని చెక్ చేసుకొని అసలు ఏంటి ఎక్కడున్నాను ఏం చేయాలి గత మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన కాదు ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి మీకు అంతర్మధనం ప్రారంభమైంది భవిష్యత్తు ప్రణాళిక ఎలా వేసుకోవాలి ఏం చేసుకోవాలి ఏ రకంగా జీవితాన్ని సాగించాలి మనం ఎవరైనా ఆధారపడవచ్చా వద్దా ఇలాంటి నిర్ణయాల్లో విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండి ఆలోచించుకుంటూ ఉండి ఎలా నిర్ణయాలు తీసుకో ప్రయత్నం చేస్తున్నారు ఈ పదిహేను రోజులు కూడా అలాగే కాలం సాగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోరు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని ఒక అయోమయ స్థితిలో కాలం గడిచిపోతుంది మీకు పదవ తారీఖు తర్వాత కొంత మూమెంట్ వస్తుంది మీకు ముఖ్యంగా ఐదు నుంచి పదవ తారీఖు మధ్యలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ ఆరు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి మీరు తర్వాత పదవ తారీఖు తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఛార్యట్ స్తబ్దంగా స్తబ్దంగా కాలం భారంగా కొన్ని విషయాల్లో ఎటువంటి మూమెంట్ లేకుండా మీరు ప్రే మీరు మార్చాలి పరిస్థితులు మార్చుకునే ప్రయత్నం చేసినా కానీ సమాజాన్ని నుంచి నుంచి సరైన సహకారం రాక మీరు ఇబ్బంది పడినటువంటి స్థితి ప్రజెంట్ హ్యాంగ్డ్ మెన్ ఎలాగైనా కార్యం సాధించాలి ఎలాగైనా పనిచేసుకోవాలనే ఆలోచన ప్రయత్నాలు మీ భవిష్యత్ ప్రణాళిక నుంచి మీరు ప్లాన్ చేసుకోవడము కొంత దైవ సహాయం దొరుకుతుంది బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది స్తబ్దంగా ఉన్నప్పటికి కూడా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఏం చేస్తే మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు చెప్పాను పదో తారీఖు తర్వాత మంచి నిర్ణయాలు తీసుకుంటారు బాగుంటుంది ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా గ్రోత్ వస్తుంది చిన్న చిన్న పనులు మూమెంట్స్ వస్తూ ఉంటాయి మీకు ఒకేసారి లక్ష రూపాయలు దాచడం కష్టం కానీ ఓ సార్లు పదిహేను వేలు చూపు దాచుకుంటే వెళ్ళడం ఈజీయే ఆ రకంగా పది పది నెలలు అయ్యేసరికి నెలకు పదివేలు దాస్తుంటే లక్ష రూపాయలు అయిపోతుంది అలా ప్లాన్ చేసుకుని మీరు వెళ్తూ ఉంటారు ఆ రకమైన ఆలోచన డెవలప్ అయితే బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఏ రకంగా ఉండబోతుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ గౌరవం పెరుగుతుంది అకస్మాత్తు కొన్ని కొత్త బంధాలు పెరుగుతాయి అంటే మీ ఇంట్లో పెళ్లి చెట్టు అవ్వడం కానీ అయితే ఎంతో కాలం దూరం అయిపోయిన మళ్ళీ రావడం కానీ గొడవలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం రావడం అకస్మాత్తు గౌరవం పొందడం మీరు జరుగుతుంది సమాజంలో గుర్తింపు వస్తుంది బాగుంటుంది బా భారం వేసుకుంటారు అనవసరంగా సోది మాటలు మాట్లాడే మీ టైం వేసేసి వాళ్ళకి డిస్కనెక్ట్ అయిపోతారు అలాగే మీకు ఉపయోగపడే వాళ్ళ దగ్గర మీరు వెళ్తారు లేదా వాళ్లే వచ్చి మీకు సహాయం చేస్తారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత అల్లకల్లోనో అయోమయ స్థితి ఏ పని ఎలా చేయాలో అర్థం కాక ఏం చేస్తే ఏమవుతుందో తెలియక ఉద్యోగం మారాలా ఉద్యోగంలో ఉండాలా ఈ ప్రాజెక్ట్ మారాలా ప్రాజెక్టులో ఉండాలా బెంచ్ మీద ఉన్నారు ఇంకో జాబ్ మీదుకుందాం ఇందులో ప్రాజెక్ట్ వస్తుందా ఇలాంటి అయోమయ స్థితి తెలియని స్థితి మీకు మా ఉన్నారు ఉన్నారనుకోండి ఈ ప్రాజెక్ట్ వేస్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోని చెప్తుంటారు సలహా చెప్పేవాళ్ళు కానీ ఆ ప్రాజెక్టు వాళ్ళు ఏడాది రెండు నుంచి అందులో చేస్తూ ఉంటారు మిమ్మల్ని మాత్రం పొమ్మని చెప్తూ ఉంటారు ఇలాగేంటంటే మీరు కొంత అయోమయం గురి అవుతూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీరు జాగ్రత్తగా పని చేసుకోండి ఎవరి సలహాలు పాటించకుండా మీ మనస్సుతో వచ్చిందే మీరు చెయ్యండి ఉద్యోగంలో కానీ ఉద్యోగం మార్పు కానీ ప్రాజెక్టు మార్పు కానీ ఏదైనా కానీ ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఏమిటి ఏ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం లేని వాళ్ళకి రెండో వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది కొంతవరకు బాగానే కనబడుతుంది కంగారు పడక్కల ముందు నేను అప్లై చేసి ఉంటే కనుక మీకు దానికి సంబంధించి మంచి సమాచారం పొందే అవకాశం కనబడుతోంది ఎనిమిదో తారీఖు తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ భారంగా కాలం నడుపుతారు పెద్దగా మూమెంట్స్ ఏమి ఉండవు కొంత అదనపు భారాలు ఉంటాయి ఈ ట్యాక్స్ల పేమెంట్లు కానీ లేదంటే మీకు ఈ రెంట్లు పెరగడం కానీ ఈ రకమైన భారం కొంత పెరుగుతుంది మీకు మీ పక్షాటర్ ఉంటుంది అది మీరు సపోజ్ మీరు ఫోన్ షాప్ లేదా కిరాణా షాప్ ఏదైనా అనుకోండి మీ పక్క వాళ్ళు కూడా ఫోన్ షాప్ కూడా రెంట్కి ఇస్తే మీ వ్యాపారం మీరు మీరేం చేస్తారు ఫోర్స్ఫుల్గా అది కూడా మీరు ఇది గోడౌన్ పెట్టుకుందాం దాన్ని చేద్దామని చెప్పి ఆ రెంట్ కూడా మీరే కట్టుకోవాల్సి వస్తుంది ఈ రకంగా ఎమోషనల్గా మేము ప్రెషర్ పెట్టి డబ్బులు కొంచెం ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ పరమాలేదు కొంచెం కొన్ని పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి వేస్ట్ మినిమిట్ చేసే ప్రయత్నం చేస్తారు చేస్తే కొంత బాగుంటుంది మీరు రావాల్సిన బాకీలు మొండి బాకీలు బలవంతంగా మీరు వసూలు చేసుకుంటారు మీకు బాగానే ఉంటుంది చెప్పుకోగిన ఇబ్బందులు ఏమి కనపట్లేదు రెండో వారంలో ఆర్థికంగా మీరు పుంజుకుంటారు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు మీకు ఏమి ఉండవు ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ రెన్యూవల్ మీరు మర్చిపోతున్నారు చూసుకోండి రెన్యువల్స్ ఏమైనా ఉంటే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకుని జాగ్రత్త అవసరం అయితే వెంట వెంటనే రెన్యూవల్ చేసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా లవర్స్ ఎవరికి పెళ్లి సంబంధాలు సెటిల్ అయ్యి ఉంటే కనుక అవి వెంటనే అందరికీ చెప్పేసుకోవద్దు ఇంకా చెప్పు ఉండకపోతే చెప్పు ఉంటే కనుక ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఉంటే కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అబ్బాయిలు తరోగా ఎంక్వైరీ చేసుకోండి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు కారణం ఏమిటి అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసా మీ ఎడ్యుకేషన్ చూసా లేకపోతే ఇంకే రకంగా అనుకుంటున్నారు మీరే బెస్ట్ ఆప్షన్ అనుకున్నారా మీరు ఒక ఆప్షన్ అయ్యారా వాళ్ళకి ఇలాంటివి చెక్ చేసుకోండి గొడవలు పడకండి మీరు వాళ్ళు ఏదైనా తొందరపాటు మాటలు మాట్లాడి మీరు తొందరపడొద్దు మీరు కూడా తొందరపాటు మాటలు మాట్లాడద్దు ముఖ్యంగా పెళ్లి సంబంధం సెటిల్ అయ్యి పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు భార్య వద్ద డైవోర్స్ కేసులు నడుస్తూ ఇష్యూలో ఏదైనా ఉన్నవాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ పెద్దవాళ్ళతో డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోండి స్వంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు నక్షత్ర వారిగా చూసుకుంటే మురుగసిన వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీరు చేసే పనుల్లో మీరు జాగ్రత్తగా మీరు పొరపాట్లు లేకుండా చూసుకుంటారు నిర్ణయాలు తీసుకుంటారు ఒకసారి ఆగి చెక్ చేసుకుని మీ పరిస్థితి ఏమిటి ఇంత ముందు ఏం చేశారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటారు తప్పు చేస్తే ఎస్ నేను మిస్టేక్ చేసే నేను మిస్టేక్ చేయకూడదు ఇంకా అని చెప్పి ఆ రియలైజేషన్ వస్తుంది జీవితాన్ని మంచిగా మలుచుకొని చాలా మంచి మార్గాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు మీరు దాంట్లో విజయం సాధిస్తారు మీరు ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చిన్న చిన్న విజయాలు పొందుతారు చిన్న చిన్న విజయాలు ఏదో నామకే వాస్తే తృప్తికరంగా ఏమి ఉండదు కానీ కానీ నష్టం లేదులే పర్వాలేదు అనిపిస్తుంది కొంత గౌరవం పొందుతారు అకస్మాత్తుగా ఊహించిన గౌరవాలు పొందుతారు అంటే ఆ సందర్భంలో మిమ్మల్ని అంత గౌరవించక్కర్లేదు కానీ కొంత గౌరవిస్తారు తృప్తికరంగానే కాలం సాగుతుందని చెప్పాలి కానీ షార్ట్ టైంలో మాత్రం ప్రశాంతంగా కాలం గడుస్తుంది వాళ్ళు ఏం చేయాలి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మీకు కూడా బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది కుటుంబ వాతావరణం ప్రశాంతమైన వాతావరణం వస్తుంది కోరుకుని జీవితం పొందుతారు ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న ఆర్నమెంట్స్ కొనుక్కోవడం కానీ లేదా ఇంట్లో ఐటమ్స్ ఏమైనా ఫర్నిచర్ కొనుక్కోవడం కానీ జరుగుతుంది మంచి బట్టలు కొనుక్కోవడం అయితే పెండింగ్ ఏవైతే ఉంటే షాపింగ్లు అన్ని కూడా చేసుకుంటారు బాగుంటుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది ప్లెజర్ ట్రిప్ ఏదైనా ఉంటుంది మీకు చాలా హ్యాపీ హ్యాపీగా గడుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏం కనబడట్టదు పరిహారం ఏం చేసుకోవాలి మృగశివాడు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ మహా జపన్ చేసుకోండి కార్తవీరాజ మంత్రం దీని మంత్రోపదేశం అక్కర్లేదు జపన్ చేసుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓం తురుతురు భేతాళాయ స్పహ జపన్ చేసుకోండి మంత్రోపదేశం అక్కర్లేదు మీరు చేసుకోవచ్చు ఒక అగ్రత గురించి గుమ్మలో పెట్టి జపం చేసుకోండి పునర్వసిన ఏం చేయాలి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓం శ్రీం హ్రీం క్లీం మహా ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయనమహ మంత్రం జపం చేసుకోండి లేదా స్వర్ణాకృష్ణ వేరు మంత్రం జపని చేసుకుంటే బాగుంటుంది మీకు శుభం భుయాత్